ఎర్రగడ పద్మనాభాన్ని ఆయన నివాసంలో కెర్లంపూడిలో కలిసిన జ్యోతిలాల్ నెహ్రూ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను మహాశివరాత్రికి కోటి లింగాలతో అభిషేకం చేసి ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన చేయిస్తున్నానని, ఆ కార్యక్రమానికి ముద్రగడను పిలిచానని తెలిపారు. తాను జగ్గంపేట నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. తనకు కూడా స్వార్థం ఉంటుంది, కాపు సామాజిక వర్గం నుంచి తనకు మద్దతు ఇవ్వాలని ముద్రగడను కోరారు. వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని నెహ్రూ తెలిపారు. ఏదైతే కోటి శివలింగాలు మట్టి లింగాలు జాతర చేసి కోటి శివలింగాక్షణం చేయాలని చెప్పేసి నన్ను తలపెట్టాను ఇరుపక్కలో. దాన్ని ఒక్కసారి వచ్చి చూసి ఆశీర్వదించి అల్లండి అని చెప్పేసి చెప్పడం కోసమే నేను రావడం జరిగింది. అని తప్పుగా వస్తా ఉన్నారు, కానీ చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టారు, చాలా సంతోషం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది ఇక రెండోది రాజకీయంగా అయితే మాత్రం మేము మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం. అంటే నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, మరి మీ సహకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. వ్యక్తిగతంగా మీకు నేను తప్పక సహకారం ఎంత చేయాలో అంతా కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇవి అంటే నిన్న జనసేన నేతలు కలిశారండి, ఈరోజు టీడీపీ నేతలు కలిశారు, దీంట్లో ఏమైనా రాజకీయ కోణం ఏమైనా ఉందా? అసలు 1% రాజకీయ కోణం ఉంది అంటే నా కోసం రాజభవనికి అంతా తప్పించే. అంటే మా నాయకులు కానీ పార్టీ హైకమాండ్ కానీ ఇక్కడికి వెళ్ళి మాట్లాడండి అని కానీ అందుకోసం నేను వచ్చినటువంటి సందర్భం కూడా కాదు. ఏ రకంగా పార్టీ దృష్టి మీరు ఏమైనా తీసుకెళ్తారు సార్? మీరు కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ ఎట్లా ఉంటుంది ఈ పొత్తులకు సంబంధించి పార్టీ దృష్టి మీరు నన్ను పార్టీ అడిగితే వెళ్ళి కూడా మీరు తీసుకోవాలి సార్. పార్టీకి మైలేజ్ కావాలి అనుకున్నప్పుడు పార్టీ నన్ను అడుగుతుంది. నేను వచ్చినటువంటి సందర్భం ఇదే చెప్తాను, ఇప్పుడు మీకు ఏం చెప్పాను అదే చెప్తాను నేను. ఆ సందర్భంగా వాళ్ళు ఏమైనా నన్ను అడిగారు అనుకోండి, మరి ఎలాగ నీకు సన్నిహితం ఉంది కాబట్టి నీ ప్రయత్నం ఏమైనా చేస్తావా అని అడిగితే అప్పుడు చూద్దాం. నిన్న జనసేన వాళ్ళు వచ్చారు అది అసలు ఏమి అవుట్ ఆఫ్ వే సార్, ఏది మాట్లాడుకోలేదు. నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో అదే పూర్తిగా టిఫిన్ పెట్టాడు తిన్నాం, అది ఎప్పుడైనా తప్పగా ఆయన దగ్గరకు వస్తాను, ముందే ప్రిపేర్ అవుతాం. మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటండి, ఆయన ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే నియోజకవర్గంలో ఉన్న అమ్మాయిలు కానీ ఎక్కడ ఉన్నానో అక్కడ రావాలని కోరుకుంటాను నేనైతే వ్యక్తిగతంగా. కానీ మరి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో ఎవరికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని కూడా నాతో